ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిపినది బలపులో మధురిమా. మీ టైటిల్ ఆల్రెడీ చూసారు కదా, నో మిర్రర్ మేకప్. మా అక్కని సతాయించి అందరూ చేస్తున్నారే, మనం కూడా చేద్దాం, చాలా మంది చేశారు, ఇప్పుడు మనం కూడా చేస్తే అది బాగుంటుందేమో అన్న ఒక ఫీలింగ్తో నేను మా అక్కను ఒప్పించడం జరిగింది. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే, నేను ఆర్టిస్ట్ని కానీ అది సింగరు, దానికి అసలు మేకప్ వేసుకోవడమే చేత కాదు. అలాంటి నాతో మేకప్ వేస్తే ఆబ్వియస్గా నేను ఓడిపోతాను కదా ఈ ఛాలెంజ్ లో, అది నా బాధ. ఏమి ఓడిపోవడం అంటూ ఏం లేదు, మిర్రర్ లేకుండా ఎవరైనా ఫ్రెషరే మేకప్ వేసుకోవడంలో. సో ఆర్టిస్టా సింగరా అని ఏం లేదు, నాకు కూడా మిర్రర్ లేకుండా ఇప్పుడు వరకు నేను ఎప్పుడు వేసుకోలేదు. సో ఈసారి మా అక్క నేను ట్రై చేయబోతున్నా. సో వాట్స్ ఇట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరి మేకప్ బాగుందో లాస్ట్ కి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎస్, ఎవరిది బాగుంది ఎవరిది బాగాలేదు, ఒకవేళ ఇద్దరిది బాగుంటే ఎందుకు బాగుంది అనేది కూడా కమెంట్ చేయండి. ఎవరిది బాగాలేదు అది కూడా, మీ ఫ్లాస్ ఏమున్నాయో కూడా చెప్పండి. అండ్ లైట్ గా వేసుకోవడం అలా కాకుండా కొంచెం బ్రైట్ గానే వేసుకోవాలని అనుకుంటున్నామండి, ఎందుకంటే కనపడాలి కాబట్టి మీకు కూడా తెలియాలి కాబట్టి. కమింగ్ టు ఐ షాడో, ఇవన్నీ లైట్ కలర్స్ వేస్తే బదులు కొంచెం డార్క్ వేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మేము అందుకని కొంచెం బ్రైట్ గానే వేయాలనుకుంటున్నాము. సో చూద్దాం ఎవరిది ఎలా వస్తుందో. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, నాకు అసలే మేకప్ రాదు, అయినా సరే మొత్తం అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిందే అన్నమాట. ఆబ్వియస్లీ నేను అందుకని ఇదంతా ఏంటి ఇదంతా మరి అందుకనే వాడడానికే బ్లష్, బ్రష్, నోస్ కట్, ఇదేమంటారు ఐబ్రో షాడో, అన్ని మస్కారా, ఎవ్రీథింగ్, ఐ కర్లర్, ఎవ్రీథింగ్, ఇవన్నీ వింటేనే నాకు కొంచెం స్ట్రెస్ గా ఉంది. అయినా సరే ఛాలెంజ్ అన్నారు కాబట్టి అన్ని యూజ్ చేయాలని నేను చెప్తున్నాను. ఇది మామూలుగానే అన్నిటికీ స్ట్రెస్ గా ఫీల్ అవుద్ది, ఇంకా దీనికంత స్ట్రెస్ గా ఫీల్ అవుద్దు. బాబో, సో స్ట్రెస్. సో లెట్స్ ట్రై. అండ్ మేమైతే ఫస్ట్ టైం, మేమైతే ఎటువంటి ఏమంటారు ముందుగా ప్లాన్ చేసుకుని ఎలా వస్తుందో చూసుకోవాలి, ఇవన్నీ మేమేం చేయలేదు. సో ఇప్పుడే మీ కళ్ళ ముందే మేము ట్రై చేస్తున్నాము, చూద్దాం ఎలా వస్తుందో. చూద్దాం. ఓకే, సో అక్క మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక పాట పాడేద్దాం అనుకుంటున్నా, నీతో పాటు నేను కూడా కలిపేద్దాం అనుకుంటున్నా. సరే, ఏ పాట? ఈ మధ్య మజ్లీలో ప్రియతమ ప్రియతమ రీసెంట్ హిట్ కదా, సో అది పాడేద్దాం. సరే, సో కొంచెం రిఫ్రెష్ అవుదాం ఆ పాట పాడి. అంతే, మీరు కూడా రిఫ్రెష్ అవుతారని. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిపినది బలపులో మధురిమా. చిలిచూపు తాకినా ఉలకవా పలకవా, బలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా. ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా, చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది బలపులో మధురిమా. సూపర్ సూపర్. సో స్టార్ట్ చేసేద్దాం మేకప్ స్టార్ట్ చేసి. సో ఫస్ట్ కొంచెం మాయిశ్చరైజర్ చేసుకుంటే బాగుంటది కాబట్టి లిటిల్ బిట్ మాయిశ్చరైజర్ నేను తీసుకున్నా. ఓకే, విదౌట్ మిర్రర్ ఐ డోంట్ నో ఎలా వస్తుంది. నా తప్పు ఉంటే క్షమించండి, వీలైతే వీలైతే క్షమించండి, శిక్షించే కానీ శిక్షించకండి, కొంచెం నాకే మార్క్స్ వేయండి, నాన్ ప్రొఫెషనల్ కదా. ఎవరైనా ప్రెషర్ విదౌట్ మిర్రర్ అంటే ఇదేదో ఈ కాన్సెప్ట్ వేసిందంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. ఇంకేమనిపిస్తుంది అయితే
ఆల్వేస్ మాయిశ్చర్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ పూసుకున్న తర్వాత కొంచెం అది మన స్కిన్ లో సింక్ అయ్యేలా చూసుకోవాలి. నేనైతే చూసుకుంటాను తాగదు అలవాటు. నేను కొంచెం లిప్ బామ్ కూడా అప్లై చేస్తాను, కొంచెం మాయిశ్చర్ అవుతాయి కదా లిప్స్ కూడా లిప్స్టిక్ అప్లై చేసే టైంకి. నేను అప్లై చేయక నేను నెక్స్ట్ ప్రాసెస్ ఓకే. సో నెక్స్ట్ ప్రైమర్ చాలా రోజులైంది షూటింగ్ వెళ్ళక, ఈ కరోనా పుణ్యమా అని షూటింగ్ మానేశాను. ఇప్పుడు ఎలా వస్తుందో ఈ ప్రైమర్ అప్పుడుదే చూద్దాం. ఏంటో ఎక్కడ రాస్తున్నానో ఏం రాస్తున్నానో నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా ఓకే, ఇవన్నీ రాసుకోవడం కాబట్టి సరిపోయింది, కానీ ఈ ఐ షాడో ఐ లైనర్ లేసినప్పుడు ఉంటుంది మామూలుగా ఉంటుంది. ఫౌండేషన్ కూడా ప్రాబ్లమేనండి, మేకప్ అసలు అలవాటే లేదంటే ఇంకా మిర్రర్ చూడకుండా నేను ఎలా వేస్తాను ప్యాచ్ లాగా వేస్తాను అన్న భయం. సో లెట్ ఇట్ సింక్ ఇన్సైడ్ ద ఫేస్ ఫర్ సమ్ టైం. సో నెక్స్ట్ ఫౌండేషన్ వేద్దాం. నెక్స్ట్ కమ్స్ టు ఇట్లాంటి స్టిక్లు ఉంటాయి ఏంటంటే అలా కాస్త చేతులు నాకు భయం వేస్తుంది, నేను ఏం చూసుకుంటున్నాను అని కూడా, ఎక్కడ ప్యాచ్ లాగేస్తాను అని. ఆల్వేస్ మేక్ ష్యూర్ ఫేస్ కి అప్లై చేసినప్పుడు నెక్ కూడా అప్లై చేయాలి, సో దట్ నెక్ ఒక కలర్ ఫేస్ ఒక కలర్ ఉంటుంది. ఓకే నేను నార్మల్ గా అయితే చాలా లైట్ గా వేస్తాను. ఇప్పుడు ఎలా వచ్చింది? సో బ్లెండ్ చేస్తున్నానండి. మా చెల్లి ఎలా చేస్తుందో ఏంటో నేనైతే చూడను. ఇప్పుడే బాబాయ్ ఫేస్ చూస్తున్నా, నేనే మిర్రర్ చూడట్లేదు కదా. ఏదైనా చూడకూడదు ఉంటే ఈ మొహం చూసి ఆనందిస్తా. ఎలా ఉందా లేదా చెప్పను, ఎలా ఉందనే చెప్పను, కానీ అలా మధ్య మధ్యలో ఒక లుక్ వేస్తా. వేసుకో, నీ ఆనందం నేను ఎందుకు కాదనాలి. కానీ ఇంతకీ ఇందులో ఒకవేళ కమెంట్స్ లో నాకు వచ్చింది అనుకో ప్రైజ్, ఐ మీన్ ఎక్కువ కామెంట్స్, నాకు ఏమిస్తావు? క్లాప్స్ కొడతా. వాహ్ చెత్తరా, క్లాప్స్ కొడుతున్నట్టండి, చూసారా? చెల్లి అక్కకి ఏమి ఇవ్వగలదు, ప్రేమ తప్ప. ఎప్పటికీ నా ప్రేమ నీకే అక్క. ఈ డైలాగ్ రోజు వినాలనుంది, రోజు వింటావు అక్క, కానీ నీకు తెలియదు అంతే నేను మనసులో అనుకుంటుంటా. అదేదో రేస్ గురంలో శృతి హాసన్ లాగా మనసు అనుకుంటే నేను నీలవ్వాల అంతే. బాబు ఇంకాసేపు అయితే మేము ఇద్దరు కొట్లాడేసుకుంటాం, జస్ట్ మా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది బాబోయ్, అది మీకు తెలియకపోవడమే బెటర్. అది కూడా వ్లాగ్స్ చేయమని అడగండి, ఘోరంగా ఉంటుంది. కానీ నిజంగానే ఎప్పుడైనా మా అక్క కొడుకు రోహన్కి వీడియోస్ తీయడం అలవాటు, మేము కొట్లాడుకుంటున్నా ఏం చేస్తున్నా వీడియోస్ ఇస్తాడు, ఆ వ్లాగులలో ఎక్కడ ఇచ్చేస్తారో మా వాళ్ళకి అని ఒక టెన్షన్. అలాంటివి వస్తే కనుక చాలా చలవంచకంగా మనోరంజకంగా భయంకరంగా ఉంటాయి అన్నమాట. చాలా భయంకరంగా ఉంటది. ఏం బ్లెండ్ చేసుకున్నామో ఏమో. ఓకే సో ఆఫ్టర్ దిస్ ఐ జస్ట్ యూజ్ మై స్పాంజ్, ఎందుకంటే నాకు ఇదే అలవాటు, నాకు బ్రష్ కంటే కూడా స్పాంజ్ తో కూడా ఒకసారి బ్లెండ్. బేసిక్గా నాకు షూటింగ్స్లో కూడా అందరూ ఒక 45 మినిట్స్ 1 అవర్ అలా తీసుకుంటారు, నేను టపటప టపటప ఒక 20 నిమిషాలు వేసేసి అయిపోయింది అనేస్తాను. అండ్ వాళ్ళందరూ షాక్ అవుతుంటారు అనమాట, ఏంటి అప్పుడే అయిపోయింది అప్పుడే అయిపోయింది అని. నేను బేసిక్గా చాలా స్పీడ్ మేకప్ వేసుకోవడంలో, కానీ వితౌట్ మిర్రర్ అంటే ఐ డోంట్ నో. నెక్స్ట్ నాకు ఫుల్గా టెన్షన్ వస్తుంది. సో నోస్ కట్ వేస్తున్నానండి.
ఐ డోంట్ నో కరెక్ట్ గా వేస్తున్నానో లేదో. పాప నో స్కర్ట్ వేస్తున్నాను, నాకు దీనికంటే నీదే బెటర్ ఏమో అనిపిస్తుంది. మరి ఆలోచించుకో, అది ఎలా వేసుకోవాలో నాకు తెలియదు. నేను ఇబ్బంది అనట్లేదు, సో తెలియక కదా. సో చిన్ కట్ కూడా చేసేస్తా. ఎలా వేసుకోవాలో అయినా తెలిస్తే, ఎలా వేసుకోవాలో అనుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేనైతే చెప్పను, మరీ నల్లగా. నో మిర్రర్ మేకప్ ఎవరిది వాళ్ళు. నేను ఇప్పుడు పూసానంటే మరీ నల్లగా వస్తుందేమో. దాన్ని బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నాను. సో దీన్ని కూడా మళ్ళీ కొంచెం, సో దట్ ఇట్ లుక్స్ న్యాచురల్. ఎప్పుడైనా సరే ఆఫ్టర్ వి ఆల్వేస్ షుడ్ బ్లెండ్ ఇట్. ఏం పూసాను నాకు తెలీదు బాబోయ్. అందరు నవ్వేస్తున్నారు ఇక్కడ. ఏదో ఇచ్చింది అనవసరం, కానీ ఇష్టం చేసుకో, ఆలోచించుకోవాలి. నేను ఆలోచించుకొని ముందే చెప్పా. తను చాలా తీసుకున్నాను ఎట్లా వస్తుందో తెలీదు. యాక్చువల్లీ నేను హైలైటర్స్ యూజ్ చేయను ఈవెన్ ఇన్ ద షూటింగ్స్, బట్ మాకు అన్ని వాడాలి అని చెప్పింది కదా కండిషన్, దానికే యూజ్ చేస్తున్నాను. సో కొంచెం ఇక్కడ, కొంచెం ఇక్కడ. నెక్స్ట్ కమ్స్ టు పౌడర్. ముక్క దగ్గరే ఉన్నా, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, ముందు క్లియర్ అవ్వాలి. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, కానీ ఎందుకంటే ముక్క ఏదో కొత్తది ఇచ్చావు కాబట్టి. ఇక్కడ మిర్రర్ ఉందండి, నేను చూడట్లేదు, ముందే చెప్తున్నా. అమ్మో మళ్ళీ నన్ను చూసేసాను అనుకుంటారేమో, చూసుకోండి. నీ ముందే నేను ట్యాప్ చేసి తీస్తున్నాను. ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ద మిర్రర్. బాబాయ్ నాకు టెన్షన్ వస్తుంది, నేను ఏం చేసేసాను నా మొహాన్ని. నేను కూడా హైలైటర్ రాసుకుంటున్నాను కొంచెం. మిర్రర్ లేకుండా మేకప్ే రాదంటే, మిర్రర్ లేకుండా మళ్ళీ ఇది ఒక బంపర్ ఆఫర్ అంటే. అలాంటి ఆఫర్లే పెట్టాలి, అందరు చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే ఏమైంది ఇప్పుడు. నాకు అలా ట్రై చేయాలని ఉండింది, ఈ లోపల చాలా మంది చేస్తారు. సో చూద్దాం మందు కూడా ఎలా వస్తుందో. ఓకే, సో ఆఫ్టర్ దిస్ ఐల్ యూస్ ఐ షాడో. ఇప్పుడు చాలా ఫాస్ట్ చేసేస్తుంది, దాంట్లో అర్థం ఉంటుంది. దీంట్లో కూడా అర్థం ఉంటుందండి, నా దాంట్లో కూడా అర్థం. నేను చూడట్లేదు, మీ ముందే తిప్పాను. సో నేను జస్ట్ షేడ్ కోసం ఇక్కడ చూస్తున్నా. సో మీకోసం కొంచెం బెటర్ షేడ్ యూస్ చేస్తేనే మీకు అర్థం అవుద్ది కాబట్టి, I'll use this little brownish maroon అనుకుంటారు. కొంచెం డార్క్ కలర్ వేసుకో. డార్కే వేస్తున్నాను. చాలా సిన్సియర్గా వేసేస్తుంది మా చెల్లి. ఇప్పుడు నా టాస్క్ కళకేయాలంటే, ముక్కుకే ఇంత చావు వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఐ షాడో నేనా, నేను కూడా ఏం చేస్తాను ఏమిటో. నెక్స్ట్ I use a lighter shade for under eyes, so that the eyes looks bright ga kanipinchalante koncham light ga under eye kinda a line meeda koncham icheste bondi. నా తెలిసి నేను నా మస్కారా బదులు ఐ షాడోనే పూసేసినట్టున్నాను కళ్ళకి. జీవితంలో ఇంత మేకప్ వేసుకొని ఉన్నాయి ఏంటో ఏం చేస్తున్నాను.
నెక్స్ట్ ఐ లైనర్ వాడదాం. ఇందులో అసలు ఉందా అమ్మాయి, ఎండిపోయిందా? తెలీదమ్మా, బాడక చాలా రోజులైంది, ఎండిపోయిందో ఉందో కూడా తెలియదు. బాగుంది, సో చూద్దాం. డిటెన్షన్ ప్రాసెస్ ఓకేనా? ఎవరు జనాల్ని, ఆడియన్స్ ని చెప్తారా? చెప్పేలాగా నేను ఫీల్ అవుతాను, అట్లీస్ట్ చెప్పారు అనుకుంటాను. ఇది నోమిరల్ బదులు నీకు నేను నాకు నువ్వు వేస్తుంది బాగుండు. ఇంకేముంది, ఎవరైనా వేస్తారా? ఇలా వేయడమే కదా ట్విస్ట్. ఏ ట్విస్ట్, ఏం వేసుకుంటున్నానో అర్థం కావట్లేదు. ఒకసారి అర్థం చూస్తే బాగుంది. ఏదో పూస్తున్నా, ఎక్కడ పూస్తున్నానో, ఏం చేస్తున్నానో నాకేం అర్థం కావట్లేదు. కళ్ళకి వేసేటప్పుడు మాట్లాడలేకపోతున్నావు. అసలే నేను నవ్వుతే నా కళ్ళు చింకి కళ్ళలాగా అయిపోతాయి, అందుకని నేను నవ్వను. ఎందుకంటే మళ్ళీ పైకి అంటే నవ్వాడు గుర్తొచ్చింది మాకు. ఇంకా నాకు తెలిసి నీకేం గుర్తొచ్చిందో ఇంకా. సో దీని తర్వాత ఇది తీసుకుందా? ఓకే చాలు చాలు. జనాలకు కూడా ఏంటి పిల్లిలా నవ్వుతుంది పిచ్చిదానిలాగా అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు దాని వెనుక కదా? అదే, అందుకని పిచ్చిదానిలా నవ్వుకుంటుంది అనుకుంటారు. దీనికి కూడా మిర్రర్ ఉందండి, నేను చూడట్లేదు. ఏం చెప్తీ, అయిపోయింది నాది. నాకు బేసిక్ గా బ్లష్ ని ఇక్కడే వాడుకుందా? ఇక్కడ కూడా వాడటం బాగా అలవాటు. అందరికి అర్థం కదా ఎందుకు ఇక్కడ వాడుతుందని. కొంచెం చిన్న చిన్నగా కనిపిస్తుంది ఏమో ఫీలింగ్. సో దీని తర్వాత కాజల్ కాటుక. కాటుక కళ్ళని చూస్తే పోతుంది, మతిపోతుంది. సో మీకు మతిపోతుందో పిచ్చెక్కిపోతారో తెలీదు, పూస్తున్నా. నేను కాటుక కూడా పూసేసాను, అది అయిపోయింది. అంత లేదు, నా కళ్ళు అన్ని చోట్ల పనిచేస్తాయి. బాబోయ్, ఇది ఘోరమైన విషయం. నాకు అసలు ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు నాకు. ఓకే, సో కాటు వరకు అయ్యింది. నెక్స్ట్ ఏంటి, ఐ లాష్. సో దీన్ని ఇలానే అనుకుంటా వాడాలి, మర్చిపోయాను షూటింగ్ లో ఎలా పాడేదాన్ని. నాకు బేసిక్ గా పెద్ద అలవట్లేదు. ఏదో చేసేసాను, పక్క ఏదో చేసేసాను నేను. ఇప్పుడు అబ్బా కళ్ళు కూడా ఎక్కడ పోతాయని అనిపిస్తుంది ఇది వాడుతుంటే. ఇదొక మిర్రర్ ఐ లాష్ కర్లర్ కూడా వాడేసాను. దీని తర్వాత వాడాల్సింది ఐబ్రో పెన్సిల్ వాడతారు. నేను ఐబ్రో ప్యాలెట్ నుంచి వాడతా, ఐబ్రో షాడో అంటారు. గేదకున్నట్టు వస్తాయో ఐబ్రోస్ కరెక్ట్ గా వస్తాయో నాకు తెలీదు. నేను ఐబ్రోస్ కూడా పెన్ లాంటిది యూజ్ చేసి ఈజీగా చూడు, ఈజీగా యూజ్ చేస్తుంది అబ్బా. ఏదో ఒకటి అసలు నాకు ఎక్కడ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి ఉంది. స్కెచ్ పెన్లు, ఆ పెన్లు యూజ్ చేస్తారు నాకు తెలిస్తే నేను అదే వాడేదాన్ని. యూజ్ చేయడం కాదు, వేసుకోగలగడం రావాలి, నాకు రాదు. మీరంటే ప్రొఫెషనల్స్. ఆపమ్మా తల్లి, ఇంకోసారి ప్రొఫెషనల్ అన్నా అనుకో. ఇంకంతే, మిర్రర్ లేకుండా ఎవరైనా ఫ్రెషరే అంతే కదా ఏమంటారు. ఎనీవేస్ వేసాను, బట్ ఐ జస్ట్ బ్లెండ్ అంటే పైన కింద కొంచెం ముందే కరెక్షన్ చేసుకుంటా. ఎండ్ ట్రెండ్ మంచిది. ఓకే, నేను మస్కారా వేస్తున్నాను. ఓకే, సో ఆఫ్టర్ దిస్ షాంపులు కూడా కారిపోతున్నాయి ఈ లోపల. ఆఫ్టర్ దిస్ మస్కారా, ఇది వేస్తే ఆటోమేటిక్గా కళ్ళు భలే కనిపిస్తాయి, దయ్యంలా కనిపించకపోతే చాలు. చూసేసాను రో, చివరిలో చూస్తాను ఇప్పుడే చూడండి. బాబు ఏం చేసేదాను, నేనైతే మస్కారా వాడుతున్నాను. ఐ డోంట్ నో, యు నో వాట్ ఐ నో, నో వన్ నోస్. నో వన్ నోస్. ఇదిగో మాయిశ్చరైజర్ పూసుకుని ఉత్త కాటికి పెట్టేసుకోవడం, అది వితౌట్ మిర్రర్ ఎవరైనా చేసుకుంటారు.
విదౌట్ మిర్రర్ వేసుకోవాలంటే ఇట్స్ వెరీ టఫ్. మాకు ఎందుకండి మేకప్ వేసుకోండి? నేను ఏదో సింగింగ్ లో ఉన్నాను. సింగింగ్ లో ఉన్న వాళ్ళు మేకప్ వేసుకోరా? నాకు తెలియదులే. లిప్స్టిక్ వేసుకుంటే సరిపోద్ది అంతే, అది జస్ట్ క్రీమ్. మేము జస్ట్ క్రీమే. చూసారా చెప్పదంట నాకు ఏమైందో, నాకు లెఫ్ట్ అయ్యి ఏదో తేడా కొడుతుంది, అర్థం కావట్లేదే. ఓకే ఫైనల్ లిప్స్టిక్ మీ పెదాలను ఎర్రగా చేస్తుంది. ఓకే నాదైతే అయిపోయింది. జస్ట్ కొంచెం అలా ఇచ్చేసి బాగుంటుందని ఫీలింగ్. నేను కూడా లిప్స్టిక్ ఆపేస్తాను ఏదైతే. సో ఐ థింక్ మీరు స్పీడ్గానే చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంతే స్పీడ్గా చేస్తాను అందరూ తెలియదు, మేమైతే స్పీడ్గానే చేసినట్టు ఉన్నాం. ఓకే ఇది మా అక్క డైలాగ్ యాక్చువల్లీ. ఎప్పుడు చూసినా మిర్రర్ ముందే డోంట్ ఓవర్లాప్, ఎప్పుడు చూసినా మిర్రర్ ముందే నించుని గంటల తరబడి చిన్నప్పటి నుంచి దానికి ఒక అలవాటు ఏంటంటే 100 సార్లు ఇలాగా చూసుకోవడం. వానా బాగున్నదా బాగున్నదా అని ఎప్పుడు అనలేదు. వానా రోహన్ అనేదా లేదా? నీ చిన్నప్పుడు వాడు పుట్టాడు అని మాకు. అవును మా అమ్మ తెలుసు, మా అమ్మ నడిపితే కరెక్ట్ చెప్తది. అమ్మా అమ్మ నీకే సపోర్ట్ లేదు వదిలే. అవునా లేదా చెప్పండి. సో మా మమ్మీ నిజం చెప్పినా నాకే సపోర్ట్ చేశారు అనుకుంటారు కాబట్టి నేను ఇవన్నీ పట్టించుకోను. బట్ మా అక్కకి అయితే ఈ అలవాటు ఉండింది. సో ఆల్వేస్ బిఫోర్ మిర్రర్, బిఫోర్ మిర్రర్ అంటే పోను ఒప్పుకుంటా. అదే చిన్నప్పుడు అనేది బాగుందా ఏ లిప్స్టిక్ బాగొచ్చిందా, ఏ కాటిక్ బాగొచ్చిందా మాట్లాడితే నేను ఒక సెకండ్స్ లో ఇలా రెడీ అయిపోతానండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను వేసుకునేది వద్దు. ఇది స్నానం చేయడం గంటన్నర 2 గంటలు, రెడీ అవడం గంట, అన్ని లేటే. నేనైతే అన్ని అలా జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్ ఏదైతే అదైందని జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. రమ్య గారు సూపర్ ఉమెన్ సార్, సూపర్ ఉమెన్ మీరు అదే. సో ఐ బిలీవ్ మా ఇద్దరు మేకప్ చూస్తున్నారు, మా అక్కడి ఇంకా పూస్తున్నాను. నేనైతే దాని మొహం ఇప్పుడు చూడలేదు, లాస్ట్ లో చూద్దాం అని. సో ఐ డోంట్ నో తన ఎలా రెడీ అయిందో, నా మేకప్ ఎలా ఉందో, తన మేకప్ ఎలా ఉందో మీరే చెప్పాలి. నాకు తెలియదు అమ్మా. అయిపోతే కొంచెం చెప్తాం అమ్మా, చెప్పమ్మా త్వరగా. అయిపోయిందని అనుకుంటున్నాను. మరి అయిపోయిందని అనుకోవడం కదా, అన్ని వాడేసావుగా. వాడేసాను, లిప్స్టిక్ డార్క్ వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. మా అక్క లిప్స్టిక్ బేసిక్ గా పూస్తుంది లేదు, నా షేడ్ అలాంటి షేడ్ కొంచెం పూసినా అలాగే వస్తుంది. ఓకే సో ఫైనల్లీ ఒకే రకమైన డ్రెస్ వేసుకుని వితౌట్ మిర్రర్ తో మీ కళ్ళ ముందు ఉన్నాం. సో ఎవరి మేకప్ బాగుంది, ఎవరికి బాగాలేదు మీరు కమెంట్స్ లో పెడితే మేము చూసి తరిస్తాము, వీలైతే స్పందిస్తాము. ఓకే సో ముందుగా మీరైతే చూసారు మమ్మల్ని, మేము కూడా చూసుకోవాలి కదా. అంతకంటే ముందు మా అక్క నేను చూస్తాను, ఒకసారి చూసి తడుచుకుంటానా. చూసిందేది ఏంటి, ఏంటి చెప్పు, ఎలా వచ్చింది ఏంటి, అలా చూసిన డౌట్ఫుల్ గా చెప్పను. నువ్వు చూడు నన్ను, నేను నిన్ను చూస్తున్నా. ఇదంతా బాగానే వేసుకుంది, ఇక్కడ పైన చమక్ చమక్ పూసింది ఏంటి? దట్ ఈస్ హైలైటర్. హైలైటర్ అక్కడ కూడా పూస్తారు? హైలైట్ అవ్వడం. ఓ మై గాడ్, హైలైటర్ ఇక్కడ కూడా పూస్తారు? పూస్తారు, పూస్తారు అమ్మా, ఇక్కడ కూడా పూస్తారు, ఇక్కడ కూడా పూస్తారు, ఇక్కడ కూడా పూస్తారా?
నీకంటే ఎక్కువ నేను చూస్తాను అంటే ఇది బ్లాగులు అవి ఎక్కువ చూస్తుంది. సో దీనికి అందరు చేసినవి అలా మైండ్ లో పెట్టుకుంటే హైలైటర్ నేను ఎప్పుడు వాడలేదు. సో వాడినంత వరకు ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఓకేనా? చెప్పు. సో ఇప్పుడు మిర్రర్ లో చూసుకుంటా. నేను చూసుకున్నా ఒకసారి. నువ్వు గంటలు చూసుకుంటావే, నీకు బుజ్జి మీద నడుస్తా అవసరం లేదు, నువ్వే పెట్టుకో. ఓకే గైస్, లాస్ట్ టైం ఇస్తాను పెట్టు. అదే కదా, నేను అదే ఫీల్ అయ్యాను. అరే పర్వాలేదు, లాస్ట్ టైం మిర్రర్ ఉంది నీకు, లాస్ట్ టైం లాగా ఫీల్ అవడం ఏంటి? మళ్ళీ జనాలకి డౌట్లు వస్తాయి. దాన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఇక్కడ ప్రొఫెషనలా అన్ప్రొఫెషనలా ఇది కాదు. కాస్త నన్ను ఒక జూమ్ వేసుకోండి, అప్పుడు ఎవరికి మార్క్స్ ఇవ్వాలో తెలుస్తుంది కదా. నన్ను మా చెల్లిని బాగా కళ్ళు అన్నీ చూసుకోండి, ఎవరికి మార్కులు ఇస్తారు. బాగా వేసాను నేను. ఓ మై గాడ్, మీకోసం నేను డార్క్ ఐ షాడో యూస్ చేసాను మీకు తెలియడానికి. మీరు యూస్ చేశారులే, ఏదో నన్ను నేను చెప్పుకొనివ్వే, నువ్వు దాని ముందు నువ్వు గాలి తీయటండి. అక్కలంటే అంతే మరి, నిజాలన్నీ కలుస్తాయి. అంత ఈవెన్ ఐ షాడో ఐబ్రో షాడో కూడా బాగా వేసుకున్నాను, వెరీ నైస్. ఇక్కడ కొంచెం అంటితే బాగుండేది అంతే. బట్ నేను మాత్రం నాకైతే బాగా వేసుకున్నాను అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి కమెంట్స్ లో. ఓకే, స్టార్ట్ అనింది కదా, చూసాను అనింది కాబట్టి అన్నాను ఇప్పుడు. సో ఇదండి నో మిర్రర్ మేకప్ ఛాలెంజ్. సో మేమైతే చేసాం, అందరినీ చూసే చేసాం అనుకోండి, అందరు చేస్తాం మనం కూడా చేయాలని. మేము ఎలా చేసామో మీకు అర్థమైంది కదా, చూసి కమెంట్ చేయండి. సో బిఫోర్ దట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కిర్రాక్ శ్రావ్య, అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. ఓకే, see you in the next video with a wonderful concept again. Until then, this is Shravya signing off. Bye.